మంచర్యాల ఫామ్ హౌస్ కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది తాజాగా హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పర్పల్లి కోర్టుకి హాజరుపరిచారు మొదటి నుంచి ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ వ్యవహారం అంతా నడిపించాడు అని చెప్పి కూడా అంతా భావించారు అయితే నాగశౌర్యకి చెందింది గెస్ట్ హౌస్ కావడంతో ఎంతవరకు నాగశౌర్య ప్రమేయం కానీ వారి తండ్రి ప్రమేయం కానీ ఉంటుందనే అనుమానాలు అయితే మొదట్లో అందరికీ వ్యక్తమయ్యాయి అయితే తాజాగా నాగశౌర్య తండ్రి ప్రమేయం కూడా ఇందులో ఉందని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు దీంతో ఆయన అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టుకి హాజరుపరిచారు మంచిర్యాల ఫామ్ హౌస్లో ఏకంగా ముప్పై మంది అరెస్ట్ అవడం సరిగ్గా తొమ్మిది రోజుల క్రితం ఆరు లక్షల రూపాయల నగదు దొరకడం పేకాట క్యాసినో ఆడిస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించుకోవడంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణ పోలీస్ శాఖ దీంతో ఏకంగా ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్పై పీడి యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమైంది దీంతోపాటు గుత్తా సుమన్తో ఎవరెవరికి పరిచయాలు ఉన్నాయి ఈ వ్యవహారం మొత్తం ముఖ్యంగా నాగశౌర్య తండ్రికి తెలిసే జరిగిందా నాగశౌర్య కూడా ఇందులో ఎంత ప్రమేయం ఉందనే కోణంలో కూడా విచారం చేశారు దీనిలో భాగంగా ప్రాథమికంగా నాగశౌర్య తండ్రికి ఇందులో ప్రమేయం ఉందని నిర్ధారించుకుని అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే ముప్పై మంది అరెస్ట్ అయ్యారో వీరిలో ఏదైతే ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు వారితో పాటు దాదాపు మిగతా ఇరవై ఎనిమిది మంది కూడా విజయవాడ గుంటూరు గుడివాడ ఇలా అనేక ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు అయితే ఇంతమంది ప్రముఖులు ఈ విధంగా ఫామ్ హౌస్లో పేకాడాడడం నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా చట్టాన్ని ఉల్లంఘించి క్యాసినో ఆడడం ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడడం దానిపై కూడా పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కొణలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ సంబంధించి అక్కడ షూటింగ్స్ నిర్వహించేందుకు పేరుతో మాత్రమే ఫామ్ హౌస్ని అద్దెకు తీసుకున్నారు లీజ్ అగ్రిమెంట్కి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ని అక్కడ పార్టీ నిర్వహించుకునేందుకు ఎందుకు ఇచ్చారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు దీనిలో భాగంగానే ఈ కోణంలో విచారించే నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు ఫామ్ హౌస్ ఉండే ఆ ప్రాంతం అంతా కూడా మనం గమనించినప్పుడు దాదాపు అక్కడికి వెళ్ళాలంటే రాత్రి సమయంలో అత్యంత కష్టమైన పరిస్థితి అంత దూరంగా ఫామ్ హౌస్ని అయితే ఏర్పాటు చేశారు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛిగా నిర్వహించుకోవడానికి అడ్డగా మార్చుకునేందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది అంటే షూటింగ్స్ పేరుతో ఫామ్ హౌస్ తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారనే కోణంలో కూడా విచారం చేస్తున్నారు మొత్తానికైతే ఈ కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది తాజాగా నాగశౌర్య తండ్రి అరెస్ట్ అయ్యారు భవిష్యత్తులో పోలీసుల విచారణలో ఇంకెంతమంది పేర్లు బయటపడతాయి మరి ఎంతమందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచబోతున్నారనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది